గోదావరి పేరు వింటే పుష్కరాలు, రాజమండ్రి గుర్తొస్తాయి. ఈ మూడింటికి అంతటి అవినాభావ సంబంధం ఉంది. అందుకే వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటూ కీర్తించారు ఓ సినీ కవి. గోదావరికి మరో పేరు దక్షిణ గంగ. భారతదేశంలో గంగానది తరువాత అంతటి విశిష్టత ఉన్న నది గోదావరి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి బాసర వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. అయితే గోదావరి విశ్వరూపం దాల్చేది మాత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోనే. 12 ఏళ్లకోసారి ఈ నది ప్రపంచ నలుమూలల నుంచి భక్తజనాన్ని తన దగ్గరకు రప్పించుకుంటుంది. అదే పుష్కర సమయం. ఆ పుష్కరాలకు ఆతిథ్య నగరం రాజమహేంద్రవరంగా పిలుచుకునే నేటి రాజమండ్రి. పుష్కరం అంటే సంస్కృతంలో పునీతం అని అర్థం. పుష్కరాల సమయంలో నదులను పూజిస్తారు. దేవుళ్ళు దేవతలకు సంబంధించిన ప్రత్యేక దినాల్లో లేదా బాబాల జయంతి సందర్భాల్లో హిందూ దేశంలో పండగలు జరుపుకోవడం ఓ ఆచారం. అదేవిధంగా పుష్కరాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం నదులను దేవతలతో సమానంగా కొలుస్తారు కాబట్టి. పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకోసారి వస్తుంటాయి. ఆయా నదులకు సంబంధించి గురుడు వివిధ రాసుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ సమయాన్ని ఆయా నదులకు పుష్కరాల సమయంగా భావిస్తారు. అలా 12 ఏళ్ల చక్రం ఉంటుంది. గురుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగానదికి, కర్కాటకంలోకి వచ్చినప్పుడు యమునానదికి పుష్కరాలు నిర్వహిస్తారు. అలాగే సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు పవిత్ర గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఏ నదికి సంబంధించైనా గురుడు తిరిగి అదే రాశిలోకి రావడానికి 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే 12 ఏళ్లకోసారి నదులకు పుష్కరాలు రావడం ఓ సాంప్రదాయంగా, హిందూ ఆచారంగా కొనసాగుతూ వస్తోంది.